సో ఈవెన్ షూటింగ్ అంతా ఆల్మోస్ట్ చీకట్లా చేశారు అండ్ అనుష్క గారిది రీసెంట్గా ఎక్కడ విన్నా ఆమె చెప్పారు నేను అసలు ఆ చీకట్లో ఉండి ఉండి నేను పడుకునేటప్పుడు లైట్ ఆఫ్పేసి పడుకునేదాన్ని. సో మొత్తం అంతా చీకటిగా ఉండేది. అంటే నైట్ ఎపిసోడ్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయండి యాక్చువల్గా బంగ్లాలో నైట్ ఎపిసోడ్స్ చేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక టోన్ లైటింగ్ స్కీమ్తో ప్లాన్లో వచ్చారు సార్ మది గారు. సో ఆ ఫ్రీడమ్ ఆయనకే ఇవ్వాలి బికాస్ డిఐలో దాన్ని ఎంత గొప్పగా చేయబోతున్నారు ఆయన ఒక మైండ్ సెట్లో ఉన్నారు. అలాంటి దాంట్లో మనం ఎందుకు నాకు ఇంకా లైటింగ్ పెట్టలేదు మీరు నాకు ఇంత ఎఫెక్ట్ కనపడాలి ఇంత ఎక్స్ప్రెసివ్గా ఈ సీన్ ఎన్హాన్స్ అవ్వాలంత వరకు మాత్రమే నా బాధ్యత కానీ అందులో బ్లూ లైట్ వేయండి లేకపోతే చీకటి చేయండి ఐ కాంట్ అది చెప్పను చెప్పకూడదు. ఎందుకంటే నాకు డ్యాన్స్ వచ్చని చెప్పి నేను ప్రతి సినిమా నేనే కొరియోగ్రఫీ చేసుకుంటే అసహ్యంగా ఉంటుంది. సో లెట్ దెమ్ డూ వాళ్ళు దాంట్లో వాళ్ళు అప్డేట్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నం విశ్వ ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళు అప్డేటెడ్గా ఉన్న వెర్షన్ నేను ఎందుకు మిస్ చేసుకోవాలి. యూ జస్ట్ డూ ఇట్. నేను మీ డిపార్ట్మెంట్లో నా స్క్రీన్ ప్లేలో నేను ఎంత గొప్పగా ఉండాలి నా డైలాగ్ నేను ఎంత షార్ప్గా ఉండాలి నేను అనుకుంటున్నప్పుడు నా కెమెరా అంత గొప్పగా ఉండాలని ఆయన కూడా ఆయన కెరీర్ని ఆయన రెండు సినిమాలు పెద్ద సినిమాలు వదిలేశారు. ఫర్ భాగమతి నేను భాగమతి సినిమా చేయాలి నాకు ఒక టెక్నీషియన్గా తృప్తినిచ్చే సినిమా నేను భాగమతి చేయాలి అని చెప్పి ఆయన మిగతా పెద్ద సినిమాలు రెండు వదిలేశారు. అలాంటిది ఆయన చెప్పే కెమెరా పరంగా ఆయనతో నేను మాట్లాడిన నేను సార్ నాకు ఇది కావాలి ఈ మూమెంట్ ఈ స్వింగ్ కావాలి ఇంతే దట్స్ ఇట్ ఓకే అశోక్. అప్పుడు ఆ క్షణాన తెల్లారి పొద్దున్న నాకు రోప్ కెమెరా ఉండేది సార్ అంటే అవును నువ్వు అడిగిన షాట్ నేను దీనికంటే అందంగా ఇలా తీయచ్చు దీంతో మీరు ఆ బల్బులు టక్ 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 వెలుగుతూ వచ్చి బ్లాస్ట్ అయిపోయి ఒక షాట్ ఉంటుంది ట్రైలర్లో ఇట్స్ దట్ ద లేటెస్ట్ కెమెరా వాట్ లేటెస్ట్ టెక్నిక్ వాటి అప్లైడ్ ఫర్ ద షాట్ ఆ షాట్ కోసం ఆయన తెప్పించారు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకుని వితౌట్ కెమెరామ్యాన్ రిమోట్తో ఆపరేట్ చేసే కెమెరాలు డ్రోన్స్ ఎవ్రీథింగ్ అంత అడిగిన వెంటనే దాన్ని సప్లై చేసేటటువంటి ప్రొడక్షన్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అంటే మీరు సీన్ చెప్తే చేయగలిగిన టెక్నీషియన్స్ ఇవ్వగలిగిన ప్రొడక్షన్ అంటే నేను చెప్తే గొప్ప టెక్నీషియన్స్ చెప్పిన గొప్ప ఎక్విప్మెంట్ రెండు చేయగలిగిందంటే వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారో కాదని చెప్పి నేను రోజు అనుకుంటున్నాను. బట్ ఇట్ హ్యాస్ టు పెద్దది అవ్వాలి ఇంకా పెద్దది కావాలి అంటే డబ్బుల పరంగా కాదు నేను అనేది ఇట్స్ కంటెంట్ వైజ్ ఎస్ ఇంత స్పాన్ ఉన్న కంటెంట్ అవ్వాలి అనేది ఆ అలర్ట్నెస్ రోజు మైండ్లో ఓ పక్క పోతూ ఉండేది మైండ్లోనే. అట్లా అట్ ద సేమ్ టైం అవతల టెక్నీషియన్ అంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నాడు అతన్ని అబ్బురుపరిచే విధంగా లేదా అతన్ని ఆశ్చర్యపరిచి అతన్ని ఇంకా అంటే ఓకే నేను చేశాను కదా అని అతను స్తబ్దుగా కూర్చోకుండా అతన్ని ఇంకా రెస్ దీనికంటే ఎక్సైట్ అయ్యే విధంగా నేనేం చేయాలి దాన్ని ఎక్కడ మార్చు ఇవన్నీ నేను హోంవర్క్ ఇలాగా అంతే. సచిన్ ఒక సౌండ్ ఎఫెక్ట్స్ అతను కానివ్వండి అందరూ కూడా కిక్ ఫీల్ అవడానికి ప్రతిరోజు హోంవర్క్ చేసుకొని వెళ్ళేవాడు. అలాగే వీటన్నిటికి మించి అనుష్క తన క్లారిటీ తీసుకునేది తన క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఎక్కువ క్లారిటీగా ఉంటాను నా మైండ్ సెట్ రెడీ చేసేది కెమెరామెన్ డెఫినెట్గా అనుష్క వచ్చేటప్పటికీ నేను ఇలా ప్రిపేర్ అయ్యి ఉండాలని హీ నేను చూడు నేను నీ షార్ట్ తోటి నేను మ్యాజిక్ చేయబోతున్నానని ఆయన రెడీ చేశారు. ఇలాగ ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేస్తారు అనుక్షణం ఆ అమ్మాయి కూడా ఎక్కడ బోర్ ఫీల్ బికాస్ వన్లో ఒకే లొకేషన్లో చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఎనర్జీస్ ఒక్కోసారి డ్రాప్ అయిపోతుంటాయి. సో 40 డేస్ మళ్ళీ ఇక్కడికైనా అనే ఆ ఫీలు కలగకుండా ఎంత వరకు రోజు ఇది ఈరోజు ఎక్సైటింగ్ పాయింట్ కదా ఈరోజు ఎక్సైటింగ్ పాయింట్ కదా అని చెప్పి అది బ్యాటరీ రీఛార్జ్ చేస్తూ మైండ్ రిఫ్రెష్ చేస్తూ వెళ్ళి మనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకుంటాడు అనేది చాలా టిపికల్ జాబ్. దట్టు ఇది కాకుండా ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే అదర్ లాంగ్వేజ్ కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. ఓకే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. మురళీ శర్మ గారు తెలుగు మాట్లాడతారు కాబట్టి పర్వాలేదు అనుష్కకి తెలుగులో చెప్పి ఆశా శరత్ గారికి మలయాళంలో చెప్పి మది గారికి తమిళంలో చెప్పి సో మల్టీ లాంగ్వేజ్ మర్చిపోవడం కాదు ఒక్కోసారి తమిళ మలయాళం కలిపేసేసి అసలు అందరూ నేను తెలిసి ఓకే మై గాడ్ నేను ఇప్పుడు మాట్లాడాల్సింది తమిళ్ అని ఇట్లా అంటే కమ్యూనికేట్ చేసుకోవడం అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఆ కరెక్ట్గా ఆ టైంలో ఆ లైట్ వెలగదు ఆ లైట్ వెళ్ళకపోతే ఎఫెక్ట్ రాదు ఎఫెక్ట్ రాకపోతే ఎంఐకి ఆల్రెడీ డస్ట్ పెట్టి ఫ్యాన్ పెట్టిన వీడికి చివాట్లు ఇన్ని రకాల హోంవర్క్లు జరిగేది అంటే ఒక అద్భుతం జరిగేయడానికి అన్నీ కావాలంటారు కదా
లైక్ విండ్ కానివ్వండి, ఎర్త్ సహకరించాలి, ఆకాశం సహకరించాలి, ఇలాగ అన్నీ కావాలంటారు. అలాగే ఆ పర్టికులర్ కొన్ని కాన్సెప్ట్స్ మనం చూసి మీరు ఇప్పుడు అన్నారు సరే, ఆ డైలాగ్లో డైలాగ్ చెప్తున్న దాంట్లో మీ వెనకాల థండర్స్ వెళ్తున్నాయి, విండ్ వస్తుంది, అన్నీ వర్క్ చేసాయి, అన్నీ వర్క్ చేసాయి. నాట్ ఓన్లీ కెమెరా, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఆర్ నాట్ ఓన్లీ డైలాగ్, అంత ఇంప్రెసివ్గా సౌండ్ కూడా పనిచేస్తుంది మీకు. అండ్ డైరెక్టర్ ప్లానింగ్ కూడా, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై జాబ్ అండి. నేను ఒక మేజర్ విషయం ఏంటంటే, ఒక టెక్నికల్లీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, చాలా మంచి కథ, చాలా మంచి, అంటే అంతగా ఇన్స్పైర్ చేసిందంటే మళ్ళీ అగైన్ ద ప్లే ఆఫ్ ద సినిమా స్క్రీన్ ప్లేనే మూవ్ చేసి ఉండొచ్చేమో, వాళ్ళని మోటివేట్ చేసి ఉండొచ్చేమో అని నేను అంతవరకు చెప్తాను. సో అంటే ఈవెన్ మిగతా ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే, ఇది ఒకసారి 3 లాంగ్వేజెస్లో వస్తుంది కాబట్టి ఆర్టిస్టులు కూడా మిగతా సౌత్కి సంబంధించిన వాళ్ళు అలా ఏమైనా చూజ్ చేస్తారా? లేదు, యాక్చువల్గా సినిమా ముందనుకునేటప్పుడు అయితే మేము ఓన్లీ కాన్సెప్ట్ మంచిగా ఉంది కాబట్టి వై డోంట్ వీ గో ఫర్ తమిళ్ అని చెప్పి ముందనుకున్నాం. వెన్ ఐఎమ్ నెరేటింగ్ టు, అంటే ముందు స్వీటీకి ఫస్ట్ టైం చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి బాగుందని వెంటనే వీ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ ఇన్ 2 లాంగ్వేజ్లో చేద్దాం అనుకుంటుంది మాత్రం ఓకే అండి అని చెప్పి దెన్ ఐఎమ్ సెర్చింగ్ ఇన్ ద ఆర్టిస్ట్ లిస్ట్ సెర్చ్ చేయడం మొదలుపెట్టాము. దాంట్లో కొంతమంది ఇమేజ్ లేని వాళ్ళు అవసరం, ఐ మీన్ ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయబోతుంది అన్నది లాస్ట్ వరకు కూడా ఒక గెస్ట్ చేయలేనటువంటి ఒక ఐడియాలజీలో ఉండేవాళ్ళు. అలాగే ఫ్రెష్గా ఇది ఇంత నిజంగానే ఈ క్యారెక్టర్ మీద ఏ ఇమేజ్ లేకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ ఇంత స్వచ్ఛంగా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇంత నిజాయితీగా ప్రవర్తిస్తుంది అనే ఒపీనియన్ కలిగించాలంటే దానికి సంబంధించి ఒక క్యారెక్టర్ ఇలాగా సెర్చ్లో నేను ఫస్ట్ ఒక జెన్యున్ అప్పీల్ ఉండేటట్టుగా జయరామ్ గారిని తీసుకున్నాం. అండ్ దెన్ ఉన్ని ముకుందన్, 6 మంత్స్ ఈ ట్రావెల్ ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంటాయి ఎపిసోడ్స్. ఈ 6 మంత్స్ ట్రావెల్లో ఒక లుక్కి ఫిక్స్ అవ్వాలి. మలయాళంలో వచ్చేసి నెలకు ఒక సినిమా తీసుకుంటారు, నెలకు ఒక లుక్ మారిపోతుంటాడు హీరో. బట్ కథ విన్న తర్వాత ఉన్ని అతని డెడికేషన్ గురించి నేను ఆల్రెడీ జనతా గారి జరిగేటప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా విని ఉండి నేను అతన్ని అప్రోచ్ అయ్యా. పెయిర్గా చేస్తున్న అతను హైట్, పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్ అంతా వాళ్ళు సింక్ అయ్యేటట్టుగా ఉండాలి అని చెప్పిన వెతుకులాట్లో ఉన్ని పర్ఫెక్ట్గా సింక్ అవుతాడు. ఉన్ని కథ చెప్పాను, కథ చెప్పిన వెంటనే పర్లేదు సార్ నేను లుక్ గురించి నేను ఐ విల్ టేక్ కేర్ అండ్ ఐ విల్ డూ దిస్ అని పెద్ద బియర్డ్ తోటి, అంటే తన గురించి తనకి ఎంత అంత కేర్ లేకపోయినా కానీ, సో మీన్ లుక్కే వేరేగా ఉంటుంది. ఈజ్ డూయింగ్ యాజ్ అన్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్గా చేస్తున్నాడు అతను. అలాంటి బాడీ దాన్ని పెంచి తన అంటే కొంచెం ఏజ్ కొద్దిగా ఉన్నట్టుగా, మెచ్యూర్డ్గా ఉన్నట్టుగా తను తాను తయారు చేసుకొని హీ ప్రిపేర్డ్ హింసెల్ఫ్. సో మీరు చెప్పినట్టుగా ఆ లుక్ కోసం అని చెప్పి, పేరెంట్స్ కోసం అని చెప్పి అలాగా ఉన్ని బోర్డులోకి వచ్చారు. దెన్ ఇంకా 1, 2, 3 టాబు గారు, ఇంకా చాలా పేర్లు, 1 నది గారు, ఇలాగేవో అనుకున్నాం కానివ్వండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ క్యారెక్టర్ జడ్జ్మెంట్ ఇలా ఇస్తుందో, లేకపోతే ఇలా చేయబోతుందో అని ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆ ఇంప్రెషన్ ఉండకూడని ఒక ఆర్టిస్ట్ ఎదుగుతుంటే. దెన్ వీ ఫౌండ్ ఆశా శరత్. ఆశా శరత్ దృశ్యంలో మీకు నాకు ఆ టఫ్ గర్ల్, టఫ్ లేడీ లుక్ కావాలి అంటే కనుక వాట్ హీ డిడ్ ఇస్ దృశ్యంలో మెయిన్ చేసిన ఆశా శరత్ గారు. అండ్ షీఈస్ సో నైస్ అండ్ సో సాఫ్ట్ అండ్ కెమెరా లేనప్పుడు కెమెరా ముందుకు వస్తే అసలు ఆవిడ మాటకే, అసలు ఆవిడ లొకేషన్లో ఉంది మాట్లాడుతుందంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది, అంటే నిజంగానే మమ్మల్ని అరుస్తుందేమో అన్నట్టుగా. బట్ అంత అంత బెట్గా, అంత తమిళనాటి ప్రాపర్ మాట అంటే గెత్ అంటారు, గంభీరం అనమాట తెలుగులో మాట, గంభీరంగా ఆ ఆపోజిట్లో అనుష్కకి టగ్ ఆఫ్ వార్ లాగా ఉండేటట్టుగా ఉండే క్యారెక్టర్ లాగా ఎక్స్ట్రానరీ చేశాను. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆల్ మలయాళీస్, మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముగ్గురు అవడం వల్ల మలయాళం నుంచి అందరిని పెట్టుకున్నారు అన్న ఒక టాక్. నో, ఐ సెలెక్టెడ్ ఎన్ ఆర్టిస్ట్, ఆ క్యారెక్టర్లో సింక్ అయ్యే ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. మోస్ట్లీ అందులో వాళ్ళు ఏదో ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు అవడం అనేది యాదృచ్ఛికం.
సో ఓవరాల్గా మీకు మురళీ శర్మ గారు వన్ ఆఫ్ ద మీకు అవైలబిలిటీలో ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు మురళీ శర్మ గారు. ఈ డి ద ఏసీపీ సంపత్ అని ఒక చిన్న చిన్న కాదు చాలా పెద్ద చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీకు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ప్రొడక్షను మీరు అన్నీ ఒకసారి కొన్ని మాటలకే సెట్ అవుతాయి అన్నట్టు భాగమతి సినిమాకి అన్నీ సెట్ అయ్యాయి. అదే చెప్పాను, అందుకే ఫస్ట్ మాట అంటే నేను చాలా లక్కీ ఈ సినిమాకి ఇంత మంచి సెటప్, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్, ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్, అలాగే ఇంత మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అవన్నీ సింక్లో ఒక టైంలో దొరకటం. అండ్ ఈవెన్ నాకు చిన్న చిన్న వాళ్ళ అంటే ధనరాజు మన ప్రభాసీను వీళ్ళు కూడా సినిమాలో వెరీ వెరీ కథతో ట్రావెల్ అయ్యేటటువంటి వెరీ ఇంపార్టెంట్ రోల్స్ అండి. వాళ్ళు కూడా వాళ్ళ సమయం కేటాయించి సినిమాకి లేసారు. ఇదేదో కిక్ ఫిల్మ్లా ఉంది, మేము కూడా చేయాలి. మధునందన్, అజయ్ ఘోష్ గారు చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఎత్తుగడే కొత్తగా స్టార్ట్ చేసుకుని ఒక వెరైటీ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఫిల్మ్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్స్. సో అన్నీ ఇంత అద్భుతంగా కుదిరి సో భాగమతి, సో ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి ఆడియన్స్. ఇప్పుడు ఎవరు చూసినా ఎప్పుడు 26 వస్తుంది, ఎప్పుడు భాగమతి చూస్తామనే ఇది కిక్లోనే ఉన్నారు. భాగమతి కిక్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ నేను అడగలేకపోతున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమా ఆ మజా పోద్ది. మనం వెళ్ళి కూర్చొని చూస్తుంటే నిమిషానికి ట్విస్ట్లు అవన్నీ అక్కడే చూడాలి, థియేటర్లో విత్ సౌండ్. ధమన్ గారు కూడా సూపర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ ఆల్సో సారీ, ఇంతకు మించి నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఈవెన్ సాంగ్లు కూడా మందార సాంగ్ అయితే ఎంత క్యూట్గా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ టైం మీరు అంటున్న మాట చెప్తాను. యాక్చువల్గా ట్రైలర్లో మీరు అదిరిపోయింది భాగమతి అడ్డ అనే మాటతో పాటు అంతకంటే అందమైన ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ చేశాం. అంత అందమైన లవ్ స్టోరీ ఉందో, మీకు కావాల్సిన మీరు ఎత్తుక్కుంటున్న హారర్ ఉందో, మీకు కావాల్సిన అగ్రెషన్, ఐ మీన్ ఇట్స్ నాట్ హారర్ కూడా అని అన్నాను. ఒక ఆవేశం, ఒక భావం అంటే ఒక మనిషి భావావేశాలు రెచ్చగొట్టేటటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అలాంటివేవో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి అంటే. బట్ యు విల్ గెట్ ద క్లారిటీ వైల్ వాచింగ్ ద మూవీ. వెరీ స్మూత్లీ డీల్డ్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ థ్రిల్లర్ భాగమతి. సో భాగమతి అనే మాటకి ఎందుకు పెట్టారు, భాగమతి ఏం చేయబోతుంది, భాగమతిలో ఉండే కథలో ట్విస్ట్లు ఏంటి, ట్రాన్స్ ఏంటి, ఫేస్ కాబోతున్న డార్క్స్ ఏంటి, అన్నీ కూడా మీరు సినిమా చూస్తుంటే కనుక యూ విల్ ఫీల్ ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తారు, దట్స్ ఫర్ షూర్. ఎగ్జాక్ట్లీ సార్, నాన్నగారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఆడియో లాంచ్లో పిల్ల జమీందారు అశోక్ కాస్త భాగమతి అశోక్ మారచ్చు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము భాగమతి అశోక్ గారిని మళ్ళీ కలుస్తాం ఛాన్స్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ అశోక్, డైరెక్టర్ ఆఫ్ భాగమతి. నా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ భార్గవ్ గారితో మీరు ఐడ్రీమ్ ఛానల్లో వాచ్ చేయండి. ఐ థింక్ కొంత చెప్పాను, కొంత చెప్పకుండా దాచిపెట్టాను. ఎంజాయ్ ద థ్రిల్. థ్యాంక్ యూ. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపాలు ఉండవా, అన్నపత్ర యేసుకు ఎవరు చేసేయాలంటే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా,